నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్రవర్ణ పేదలకు సైతం సంక్షేమం అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెల్లడి. బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తూ పండగ విశిష్టతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ముత్యాల ముగ్గులు, రతనాల రంగవల్లులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టారు. భోగిమంటలు వేసి చిన్నారులకు భోగిపళ్ళు పోసి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా బాలబాలికలు సంక్రాంతి పాటలతో చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే అపార్ట్మెంట్స్ లో ఉండిపోయి అసలు మట్టి వాసన అంటే కూడా తెలియని జనరేషన్ గా పెరుగుతున్న పిల్లలకి అసలు మన సాంప్రదాయాలు, మన సంస్కృతి ఏంటి అనేది పిల్లలకి తెలియజేయడం కోసం ఈ మా చిన్న ప్రయత్నం. సో ఈ సంక్రాంతి అనేటప్పటికి ఏంటంటే ముందుగా మనకి రైతుల పండుగ. రైతనేవాడు మనకి జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. సో అలాంటి రైతు వ్యవసాయం అనేది కూడా పిల్లలకి తెలియని పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు పెరుగుతున్నారు. సో అవన్నీ తెలియజెప్పేటట్టుగా రైతుల వేషధారణ, అలాగే గొబ్బెమ్మలు, భోగిమంటలు, భోగిపళ్ళు పోయటము, బొమ్మల కొలువు, ఇలా పిల్లల్ని కూడా ఒక సాంప్రదాయ దుస్తుల్లో తీసుకొచ్చి వాళ్ళకి అన్నీ చూపెడుతూ వాళ్ళకి మనకి ఈ కల్చర్ని, మన సంప్రదాయాల్ని ఇంకో జనరేషన్కి అలవాటు చేయాలి, తెలియజెప్పాలనే ప్రయత్నమే ఈ రోజుల్లో. ఈ ఫాస్ట్ పేస్ సెల్ ఫోన్ జనరేషన్లో మన కల్చర్స్, ట్రెడిషన్స్ పిల్లలకి అస్సలు అర్థం కాకుండా పోయింది. వాళ్ళకి ఎంతసేపు ఇళ్లలో కూర్చొని వీడియో గేమ్స్ ఆడుకోవటం లేదా యానిమేటెడ్ రైమ్స్ చూడటం తప్ప వాళ్ళకి అసలు సంక్రాంతి విలేజెస్లో ఎంత ముఖ్యమైన పండుగ, ఎలా జరుపుకుంటారు అనేది వాళ్ళకి అసలు అర్థం కాకుండా పోయింది. సంక్రాంతి అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది హరిదాసులు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు, భోగి మంటలు, భోగి పళ్ళు. సో ఇలాంటివన్నీ తెలియ చెప్పాలి పిల్లలకి. ఈరోజు ఈ జనరేషన్ పిల్లలకి కూడా మన పాత పద్ధతులు ఇవన్నీ వాళ్ళకి తెలియజెప్పాలి అనే ఒక ఉద్దేశంతో మన నెహ్రూ నికేతన్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా ఇవాళ బాలాజీరావుపేట బ్రాంచ్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ పోటీలలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. గత నెల డిసెంబర్ 29వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల బాల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ పోటీలలో 10 కళాశాలలకు చెందిన టీంలు పాల్గొనగా స్థానిక అన్నాపతిని సత్యనారాయణ డిగ్రీ కళాశాల జట్టులోని క్రీడాకారులు పాల్గొని కళాశాలకు వన్నె తెచ్చే విధంగా ప్రతిభను కనబర్చి టీం ఛాంపియన్షిప్ను, పోతకమూరి సుందరరాజ మెమోరియల్ రోలింగ్ ట్రోఫీను మరియు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. కళాశాలకు ఓవరాల్ టీం ఛాంపియన్షిప్ సాధించిన క్రీడాకారులను టీం కోచ్ మరియు కళాశాల వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ నల్లక శేషగిరిరావును, కళాశాల కరస్పాండెంట్ అన్నాపతిని శివకుమార్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ కులసాని రామచంద్ అభినందించారు. నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల మెన్స్ టీం పార్టిసిపేట్ చేసి యూనివర్సిటీ టీం ఛాంపియన్షిప్ సాధించడం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలకి, అలానే తెనాలి ప్రాంతానికి చాలా గర్వించదగ్గ విషయం. మొదటి నుంచి కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, ముఖ్యంగా మా చైర్మన్
స్థానిక ఎమ్మెల్యే శ్రీ అన్నాపుత్తిని సుకుమార్ గారు కాలేజీ డిసిప్లిన్కి ప్లేస్మెంట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఏ రకమైన స్పోర్ట్స్లో స్టూడెంట్స్ ప్రావీణ్యం ఉన్నా మా పీడీ గారు శాస్త్ర గారు ఆ ప్రావీణ్యాన్ని గుర్తించి వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇవ్వటం అలానే కాలేజీ నుంచి కూడా తగిన ప్రోత్సాహం ఇవ్వటం చేతో ఇన్ని రకాల విజయాలు వివిధ స్పోర్ట్స్లో కాలేజీ సాధించడం జరుగుతుంది ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ టీంలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కూడా కళాశాల ప్రిన్సిపల్గా కళాశాల తరఫున మేనేజ్మెంట్ తరఫున అభినందన తెలియజేస్తూ విద్యార్థుల్లో చిన్న వయసులోనే జాతీయ భావాలను పెంపొందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దేది జాతీయ జెండా అని అటువంటి జాతీయ జెండా స్తూపాన్ని ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సంఘం అభినందనీయులని తెనాలి వన్ టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక కొత్తపేటలో గల మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈఎల్వి అప్పారావు సామ్రాజ్య లక్ష్మీల సౌజన్యంతో నిర్మించిన జాతీయ జెండా స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ సభా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్సీసీ టీచర్ సర్దార్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కవాతు నిర్వహించి అతిథులను స్వాగతించగా ఎస్ఐ ఉమామహేశ్వరరావు స్తూపాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం అప్పారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో అత్యంత ముఖ్యమైనదని సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని తెలిపారు. చివరిగా అతిథులను దుస్సాలువ పూలమాలలు మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చుక్క భానుప్రసాద్ బండ్లమూడి రాజేష్ ఎన్ఆర్కే శర్మ పొట్టి నరేంద్ర పేటెటి రవి ప్రసాదం శ్రీను గుత్తికొండ వీరగూరు బ్రహ్మచారి సాధనాల కేశవరావు కొమ్మూరి మోహన్ రావు కారంపూడి రమాదేవి ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జడ్పీ హై స్కూల్ అత్తోట్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ పద్నాలుగేళ్ళు అయింది. మా మిసెస్ కూడా జడ్పీ హై స్కూల్ మున్నంగిలో రిటైర్ 12 సంవత్సరాలు అయింది. మేము శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 17 సంవత్సరాల నుంచి తెనాలి టౌన్లో ఉన్నటువంటి 6 హైస్కూళ్ళకి 110 మంది విద్యార్థులు సెలెక్ట్ చేసుకుని నోట్బుక్స్ డ్రెస్ స్టేషనరీ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ముఖ్యంగా 70,000 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చాం మున్సిపల్ స్కూల్స్కి. మరి మా మిసెస్ తెనాలి మున్సిపాలిటీలో 6 హైస్కూళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క హై స్కూల్కి 1st 3,000 సెకండ్ వచ్చిన 2,000 ఫస్ట్ సెకండ్ 10th క్లాస్ 5,000 తప్పున 6 హైస్కూళ్ళకి 30,000 రూపాయలు ఇచ్చింది నాన్నగారు. తెనాలి పోస్టల్ డివిజన్ ఆటల పోటీలు శుక్రవారం స్థానిక టీజే కాలేజీలో ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుండి 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను తెనాలి పోస్టల్ సూపరింటెండెంట్ కొల్లూరు రమేష్ మరియు ఏఎస్పీ రాధాకృష్ణమూర్తులు ప్రారంభించారు. క్రీడా పోటీలలో భాగంగా క్రికెట్ షటిల్ క్యారమ్స్ చెస్ వంటి వివిధ రకాల పోటీలను నిర్వహించగా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఆటల పోటీలలో తెనాలి పోస్టల్ డివిజన్ డిపార్ట్మెంటల్ మరియు జీడిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. తెనాలి పోస్టల్ డివిజన్లో డివిజనల్ స్పోర్ట్స్ మీట్ ఈ సంక్రాంతి సందర్భంగా కండక్ట్ చేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయబడలేదు. ఈ స్టాఫ్లో కానీ మిగతా స్టాఫ్ మెంబర్స్ ఫ్యామిలీస్లో కానీ ఒక స్పోర్ట్స్ యొక్క అవగాహన క్రియేట్ చేయడానికి తర్వాత వాళ్ళలో ఉన్న స్పోర్టివ్ స్పిరిట్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ స్పోర్ట్స్లో రకరకాల గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. క్రికెట్టు షటిల్ బ్యాడ్మింటను అలాగే ఇండోర్ గేమ్స్ అయిన చెస్ క్యారమ్స్ అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా రంగోలీ ఆడపిల్లలకు రంగోలీ ముగ్గులు పోటీలు కూడా కండక్ట్ చేస్తున్నామండి. స్టాఫ్ అందరూ కూడా చాలా వరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు తాతమ్మ కళ చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 300 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారుడు కొమ్మతోటి పరిశుద్ధరావును థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సాటి కళాకారులు కల్లు రాజా శెట్టి చంద్రబాబు
अविसा योहोनु गंजी दुर्गा प्रसाद दासरी सुभाकर सेटी नागेश्वर राव रैल्वे नागराजु सत्करिंचारु कार्यक्रमंलो पेमसानी पोतुराजु ईदर श्रीनिवासराव गुम्मडी प्रसाद एनटीआर जगन मुपानेनी राघवराव दासरी मत्तय्य अप्पय्य गड्डम योहानु मंदरपु श्रावण नल्लूरी श्रीनिवास तैतर्लु पाल्गोनारु अलंकरिंचिन पेद्दलकु నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. సంవత్సరం పాటు ఈ ఒక కార్యక్రమం కొనసాగడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి కార్యక్రమం ముందు సాగనందుకు ఈ యాజమానానికి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, బుర్ర సాయిమాధవ్ గారికి, ఈ థియేటర్ యాజమానానికి అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏడాది పాటు ఈ థియేటర్లో ఉచిత సినిమాలు ప్రదర్శించబడటం అంటే మాటలు కాదు. దానికి ప్రోత్సహించిన బాలకృష్ణ గారికి, మన మా నియోజకవర్గం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, బుర్ర సాయిమాధవ్ గారికి, అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కొమ్మతోటి పరిశుద్ధరావు గారికి సన్మానం చేసుకోనటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ఈ థియేటర్ యజమాన్యానికి, ఇక్కడ కూడి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రొక్షిణ విరామం.